2014 ఎన్నికలు ఒకసారి తీసుకుంటే అప్పుడు కూడా అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యారు, ఒక టీడీపీ తప్ప. 34% ఓట్ షేర్ వచ్చింది టీఆర్ఎస్కి అప్పుడు. ఇప్పుడు టీడీపీ కూడా చేరింది కూటమిలో. సో ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది అనుకుంటా మీకు? అసలు ఎక్కడ కూడా ఏం మాత్రం డౌట్ లేదు. ప్రేమ గారు, మంచి ప్రశ్న ఇది. 2009లో కూడా మేము ఇట్లనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, అప్పుడు కాంగ్రెస్ ఒంటరికి వచ్చింది. అబ్బో, ఈ ఓట్ షేర్లు లెక్కలన్నీ తీసి ఇక 150 సీట్లు వచ్చేసినాయి, అయిపోయాయి, కూటమి అధికారంలోకి వచ్చింది. అది ఏమైంది, ప్రజలు ఆ కూటమిని తిరస్కరించినారు. కొన్ని కొన్నింటిని ప్రజలు అంగీకరించారు. ఇవాళ తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఎంట్రీని ప్రజలు సహించారు. ఎందుకంటే తెలంగాణ రాకముందు అడుగడుగును అడ్డుపడ్డాడు. తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ కొట్టినటువంటి చంద్రబాబుతో పొత్తు అనేది డెఫినెట్గా మా నెత్తిన పాలు పోస్తుంది, ఆ ప్రజా కూటమి మట్టి కరుస్తుంది. చాలామంది అనే ఒక విషయం ఏమిటంటే అసలు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటి అని. అంటే దీన్ని మీరే రకంగా అర్థం చేసుకుంటారు. అంటే ఎన్నో కూటములు ఉంటాయి, ఎంతోమంది ఎన్నో కోయలిషన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఈ బంధాన్ని ఏమంటారు మీరు, ఈ కాంగ్రెస్ టీడీపీ అవకాశవాద బంధం? పూర్తి అవకాశవాదం. తెలుగుదేశం పుట్టుక కాంగ్రెస్కు వ్యతిరేకం. ఎన్టీ రామారావు గారు ఆత్మక్షోభిస్తుంది ఈరోజు. దాని నినాదమే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టద్దు అనే ఒక్కొక్కే ఒక్క నినాదంతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఇవాళ అసలు మూల సూత్రాన్నే పక్కన పెట్టి కాంగ్రెస్తో పొత్తు గెలవడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడరే ఈరోజు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఒక్క పార్టీ మీద సింగిల్ అటాక్ చేస్తారు. అదే మా బలం, అదే మా స్ట్రెంగ్. ఇది బలం అని నిజంగా అనుకుంటున్నారా? ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరూ కలిసి ఏకమయ్యి ఒక్క వ్యక్తిని అటాక్ చేస్తున్నారు, ఒక్క పార్టీని అటాక్ చేస్తున్నారు అనుకుంటారా? లేకపోతే ఏకం కావడంలో ప్రజలకు మేలు కనబడతలేదు, వాళ్ళ అవకాశవాదం కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు గద్దర్ గారు ఉన్నారు. తన బుల్లెట్లో, తన కడుపులో బుల్లెట్ ఉందని చాలాసార్లు గద్దర్ గారు చెప్పారు. ఆ బుల్లెట్ దించిన చంద్రబాబు నాయుడు గారి కడుపులో తాను తలబెడితే ప్రజలు దాన్ని ఎట్లా అంగీకరిస్తారండి? రెండు, కోదండరాం గారు పౌర హక్కుల నాయకుడిగా ఆయన సమాజానికి పరిచయం. ఆయన పౌర హక్కుల నాయకుడిగా ఉన్ననాడు ఓ కొన్ని పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసినాడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇవాళ బెల్లి లలిత గారిని ముక్కలు ముక్కలుగా చంపింది ఎప్పుడు? విద్యుత్ బిల్లులు తగ్గించమని బషీర్బాగ్ చౌరస్తాకు వచ్చినప్పుడు రైతుల్ని కాల్చి చంపింది ఎవరు? ఈ రాష్ట్రంలో అత్యధిక ఎన్కౌంటర్లు చేసింది ఎవరు? అటువంటి వ్యక్తితోని ఇలా చట్టపట్టాలు వేసుకొని, భుజాల మీద చేతులు వేసుకొని కోదండరాం గారు మాట్లాడితే తెలంగాణ సమాజం, పౌర హక్కుల సంఘాల నాయకులు దాన్ని సమర్థించగలుగుతారా? సో ఇట్లా వాళ్ళ కలయికలో పూర్తి అవకాశవాదం ఉండడం వల్ల ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది ఎందరన్నది కాదు, అందులో న్యాయం ఉందా ధర్మం ఉందా అన్నదే చాలా ముఖ్యం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిలో ఆ ధర్మాన్ని, ఆ న్యాయాన్ని ప్రజలు చూస్తారు. విశ్వసనీయత అనేది కేసీఆర్కు ఉన్నది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక మాట చెప్పి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తే అంతా చీకటే అని కట్టబెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు చూపిస్తే, రాదనుకున్న కరెంటును 24 గంటలు ఇచ్చి ఈ దేశంలోనే రైతాంగానికి, ప్రతి వినియోగదారుడికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో తాగడానికి నీళ్లే ఇవ్వకపోతే ఇవాళ నేను నీళ్లు ఇచ్చి తీరుతా అని చెప్పి 90%కు పైగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లా కేసీఆర్ గారిలో ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారిలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయాడు. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు ఆయన. ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు, మామ మీదనే పోటీ చేస్తా, నేను సమస్య లేదు, ఆయన దాంట్లో చేరేయలేదు అన్నాడు. ఓడిపోయిండు, కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు, ఓడిపోయిండు. తర్వాత వచ్చిండు తెలుగుదేశం పార్టీలో చేరిండు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావు గారికి అన్నం పెట్టిన చేయికే సున్నం పెట్టిండు, వెన్నుపోటు పొడిచిండు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిండు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, నరేంద్ర మోడీని పొట్టు పొట్టు తిట్టి ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వంలో చేరి ఆ రోజు బీజేపీతో ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు, అరే బీజేపీతో కలిసి పాపం చేసినా తప్పు చేసినా చరిత్రలో ఇలాంటి తప్పు మళ్ళీ చేయనన్నాడు. ఆ రోజు బయటకు వచ్చిండు, మళ్ళీ పోయిండు, అదే నరేంద్ర మోడీ గారితో పొత్తు కలిసిండు, నరేంద్ర మోడీతో 4 ఏళ్ళు సంసారం చేసిండు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ దొంగ, ద్రోహి, వీనితో కలిసి పెద్ద తప్పు చేసిన అంటాడు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, జీవితాంతం కాంగ్రెస్ పార్టీనే తీడుతూ బతికిండు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిపిండు. ఎన్నిసార్లు మార్చిన పుట్టుకనేది కాంగ్రెస్లో స్టార్ట్ అయింది. తెలుగుదేశంలోకి వచ్చినావు, బీజేపీతో కలిసినవు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినావు, మధ్యలో టీఆర్ఎస్తో కలిసినవు. అంటే ఏందన్నట్టు అవకాశవాదం అవసరం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతాడు. అంటే అవకాశవాద నీచ రాజకీయాలకు ఈరోజు నెలుగుగా మారింది తెలుగుదేశం. టీఆర్ఎస్
అడుగడుగున ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు మీ నాయకులు అభివృద్ధి మంత్రం అద్భుతంగా జపిస్తున్నారు. అంటే విచ్ ఇస్ ట్రూ. యాక్చువల్లీ 4.5 ఇయర్స్లో టీఆర్ఎస్ గతంలో ఏ గవర్నమెంట్ చేయనంతగా అభివృద్ధి చేసింది అన్నది ప్రజల మాట కూడా, చాలామంది మాట్లాడుకుంటున్నారు దాని గురించి. బట్ స్టిల్ అన్ని పార్టీలు కలిసి ఏకమై అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగలేదు. సో ఒక్కరు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మిగతా అందరూ జరగలేదు అంటున్నారు. సో ప్రేమా గారు కాన్స్టెంట్గా ఒకే మాట వినిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అంటేనే గోబల్ బాబు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్మించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకు ఒక డాక్టరేట్ కూడా ఇచ్చినట్టున్నారు. అది తక్కువ, అదొకటే తక్కువ. ఆయనకు ఆ స్ట్రాటజీ బాగా తెలుసు ముందు నుంచి కూడా. 10 మంది చేత ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కసారి ప్రజలు మోసపోతారు తప్ప రెండోసారి మోసపోరు. ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ అయినా చంద్రబాబు గారైనా చెవులో పువ్వులు పెట్టగలుగుతారేమో కానీ ప్రజల కళ్ళకు గంటలు గట్టలేరు. ఎందుకంటే ప్రజల స్వీయ అనుభవంలో 24 గంటల కరెంటు ఉంది, ప్రజల స్వీయ అనుభవంలో రైతు బంధు పథకం వస్తుంది, కళ్యాణ లక్ష్మి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగై కేసీఆర్ కిట్టు, డయాలసిస్ యూనిట్లు, ఐసీయూ సెంటర్లు పెట్టి ఇలా కలకలలాడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రజలకు నున్నటి మెరుగైనటువంటి రోడ్లు కనబడుతూ ఉన్నాయి. రైతు బీమా పథకం వచ్చింది. ప్రతి ఇంట్లో ఇవాళ విమర్శిస్తున్న ప్రతి నాయకుడికి కూడా ఇన్వర్టర్లు జనరేటర్ల బాధ తప్పి 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రతి వినియోగదారుడికి ఇచ్చాం. రైతాంగానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. లా అండ్ ఆర్డర్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్ట్లు అయినాయి హైదరాబాద్లో, ఎన్నిసార్లు మతకల్లోలాలు జరిగి కర్ఫ్యూ పెట్టినారు, ఆడపిల్లల రక్షణ లేక ఎన్ని ఘోరాలు జరిగినాయి. ఈరోజు షీ టీమ్స్ వచ్చినాయి. ఒక్క ఇన్సిడెంట్ 4.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక గంట కూడా కర్ఫ్యూ పెట్టకుండా చక్కటి లా అండ్ ఆర్డర్ని ఇచ్చాం. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేకాట గల్లీకి ఒక పేకాట క్లబ్ పెట్టి రోజుకి 2 ఆత్మహత్య చేసుకుందరు. ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, గుడుంబం బంద్ అయిపోయింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రోజు మంచినీళ్లు తాగుతున్న చెల్లె, ఒక ఇంట్లో ఉండే ఒక సగటు మహిళ కేసీఆర్ను మర్చిపోగలుగుతుందా? 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టిన ఒక సోదరిమణి, నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినటువంటి ఒక తల్లి ఇవాళ ఇంట్లో నల్లదిప్పుతే నీళ్ళు వస్తుంటే ఆ తల్లి మర్చిపోగలుగుతుందా? మీరు ఇవాళ మేము అభివృద్ధి చేయలేదు అంటే, మొన్న ఒక ఆవిడ చెప్తా ఉండే, రోజు పొద్దున్న లేవగానే నల్లా నీళ్ళలో ఆ బిందెడు నీళ్ళల్లో కేసీఆర్ ముఖాన్ని చూసుకొని దండం పెట్టుకొని నీళ్లు తాగుతున్నాం బిడ్డ, ఈ ముసల్దాన్ని అయిపోయిన 60 ఏళ్ళ నుంచి నీళ్లు మోసి మోసి కేసీఆర్ కాకపోతే ఎవరో కోటేస్తా అని ఒక తల్లి అన్నది. సో అట్లా ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నాయి. నాడు కరెంటు ఒక సమస్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, నేడు కరెంటు ప్రజలకు ఒక సౌకర్యం. నాడు త్రాగునీరు ఒక సమస్య, నేడు త్రాగునీరు ఒక సౌకర్యం. మీకు అంతెందుకండి? అసెంబ్లీయే ఒక ఉదాహరణ. నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కరెంటు మీద, మంచినీళ్ళ మీద అసెంబ్లీ దద్దరిల్లకుండా, అసెంబ్లీలో బైకాట్లు వాకౌట్లు లేకుండా శాసనసభ జరిగేదే కాదు. నేను ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిని. 4.5 ఏళ్లలో తెలంగాణ శాసనసభలో నీళ్ల మీద, మంచినీళ్ల మీద, కరెంటు మీద ఎవ్వరూ ప్రభుత్వాన్ని అడిగిందే లేదు, చర్చే జరగలేదు. అంటే అది మా పరిపాలనలో బాగున్నట్టే కదా, ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించలేదంటే మేము బాగా పనిచేసినట్టే కదా. మహాకూటమి కేవలం ఈ ఒక్క ఆరోపణే కాకుండా ఇంకో 2 ప్రధాన ఆరోపణలు చేస్తుంది. ఒకటి, ఇది కుటుంబ పాలన అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది. కుటుంబ పాలన ఇట్స్ ఏ బిగ్ జోక్ అండి. ఎట్లుందంటే, తాట్సెట్ కింద కూర్చొని నేను పాలు తాగుతున్నా అన్నట్టు ఉన్నది. ఎవరండి రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వాళ్ళు విమర్శించే ముందు గురువింద గింజ తన కింద నలుపు తెలియదట. ముందు నీ గురించి చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు. ఇక్కడ ఇప్పుడు కూకట్పల్లిలో మళ్ళీ ఒక టికెట్ ఇచ్చారు సుహాసిని గారు, మరి వాళ్ళు ఎట్లా మాట్లాడాలండి? తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణి, వారి సమీప బంధువులు ఒకరు భువనగిరిలో ఉంటారు, ఇంకొకరు హుజూరాబాద్లో పోటీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో 4 పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారి వంశపారంపరిక తెలియంది కాదు. వెన్ యూఆర్ ఫ్రమ్ ద బేసిక్ దాన్ వంశపారంపరికలో వచ్చినటువంటి మీ పార్టీలు 2, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా, మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉందా? 1. 2, మేము ఉద్యమాల నుంచి వచ్చాం. మీలాగా డైరెక్ట్గా రాజకీయాల నుంచి మేము వచ్చిన వాళ్ళం కాదు. మేము తెలంగాణ వస్తుంది, మేము అధికారంలోకి వస్తామని అనుకున్న వాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ కోసం పోరాడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ఉద్యమాల్లో వచ్చి అరెస్ట్లు అయి జైళ్ళలో పడ్డ వాళ్ళం మేము, జైళ్ళలో పడి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. మీ దాంట్లో ఒక్కరన్నా జైళ్ళలో పడ్డారా ఉద్యమాలు చేసిన రైతుల తెలంగాణ కోసం? మీరమ్మ గురించి మాట్లాడేది. ఉద్యమాల నుంచి వచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాలు కొనసాగుతున్నామే తప్ప నామినేట్ చేస్తే వచ్చిన వాళ్ళం కాదు కదా మేము.
మీకు ఆ మాట్లాడే హక్కు ఉంటుందా, నైతికత ఉంటుందా? అంటే అక్కడే వాళ్ళ బలహీనత ఉంది. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటేనే ఈ ప్రభుత్వం పనిచేయలేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేదు. కనుకనే ఈ రకంగా వ్యక్తిగతమైన ఆరోపణలు, కుటుంబపరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో ఏదైనా కొంత కన్ఫ్యూజన్ సృష్టించి ఏవో 4 సీట్లు 4 ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక కుటిలత్వం బయటపడుతుంది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పనిచేయట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్పెషల్ అంటే మీలాంటి వాళ్ళు మొదలైన హరీష్ రావు గారు, ప్రేమ గారు, మీరు అన్న దాంట్లోనే ఉంది సమాధానం. అది ఆరోపణ మాత్రమే, అది నిజం కాదు. మా ఎమ్మెల్యేలు అసలు ఎక్కడున్నారండి? అసలు కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉండనిచ్చినరా మంత్రులను, ఎమ్మెల్యేలను? మేము పట్టాదారు పాస్ పుస్తకాలు పంచుకుంటూ తిరిగినాము, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుకుంటూ తిరిగినాము, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచుకుంటూ తిరిగినాము, రైతు బీమా బాండ్లు పంచుకుంటూ తిరిగినాము, కేసీఆర్ మన కిట్లు పంచుకుంటూ తిరిగినాము, కంటి వెలుగుల కార్యక్రమంలో కళ్ళద్దాలు పంచుకుంటూ జనంలో ఉంచినారు. ఇట్లా ఒక్కటి కాదు, ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం. ఎమ్మెల్యేలను అనునిత్యం మంత్రులను హైదరాబాద్లో సచివాలయాల్లో ఏసీ రూమ్లో ఉండనీయాలి కేసీఆర్ గారు. మమ్మల్ని ప్రజల మధ్య ఉంచినారు, ప్రజల చుట్టూ తిప్పినారు. 100% టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల కంటే 100 రెట్లు నయంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేసిండ్రు. రేపు ఆ ఫలితాలు మీరే చూస్తారు. ఈ మధ్య మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, దానికి కారణం ప్రేమ గారు, వీ నెవర్ సపోర్ట్ బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక కేంద్రంలో బీజేపీ ఉండని, ఇంకోరు ఉండని, ఇంకోరు ఉండని. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాల్సిందే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిందే. మొదటి నుంచి మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ బీజేపీ రెండిటికి కూడా సమాన దూరంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేము కాంగ్రెస్కు దగ్గర కాదు, బీజేపీకి దగ్గర కాదు. ఇదో జోక్ అయిపోయింది. ఇప్పుడు మోడీ వచ్చి ఇది ఒకే తానముక్కలు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అంటాడు. రాహుల్ గాంధీ వచ్చి మోడీ టీఆర్ఎస్ ఒకటే అంటాడు. ఈ అమిత్ షా వచ్చి ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటే అంటారు. మేము ఎవరితో ఒకటి కాదు, మా హైకమాండ్ మా ప్రజలు. మేము తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఒకటి తప్ప మేము అమిత్ షా గారికో, మోడీ గారికో, రాహుల్ గాంధీ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, అసదుద్దీన్ ఓవైసీకో ఒకటి కాదు. మేము ఒకటి, తెలంగాణ ప్రజలు మేము ఒకటి తప్ప మీతో కాదు. సార్, నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీకి మీరు బాహుబలిలు అంటుళ్ళు, బాహుబలి, బుద్ధిబలి. అంటే ఏకతాటిపై అందరినీ ఒక చోటకి తీసుకురాగలిగే శక్తి సామర్థ్యాలు. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 జిల్లాలకు మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు. అండ్ మీ సిద్దిపేట నియోజకవర్గాన్ని కూడా మీరు పక్కన పెట్టి అన్ని జిల్లాలు మీరు పర్యటిస్తున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ సిద్దిపేట అంటే? మీరు నియోజకవర్గానికి వెళ్ళకపోయినా పర్లేదా? అంటే నేను నా ప్రజల్ని ఒకటే అడిగిన మొన్న మీటింగ్లో కూడా, ఒకే మీటింగ్లో 4.5 ఏళ్ళు కష్టపడి నేను పరీక్ష రాశాను. ఇప్పుడు మార్కులు వేయాల్సింది ప్రజలు. ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో వాగ్దానాలు చేయడము, ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పడం కంటే కూడా ఎన్నికలు లేని సందర్భాల్లో వాళ్ళ ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను 4.5 ఏళ్ళు ఏం చేశాననేది వాళ్ళ ముందు ఉంది. నౌ దే హ్యావ్ టు గివ్ ద జడ్జ్మెంట్. ఇప్పుడు వారింట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తోబుట్టువుగా, ఒక బిడ్డగా, ఒక తండ్రిగా నేను వారింట్లో పనిచేశాను. జనరల్గా ఇంట్లో మన బిడ్డ 10వ తరగతి పరీక్ష రాస్తే 1st క్లాస్లో పాస్ కావాలనుకుంటాం, లెక్కల్లో 100 మార్కులు రావాలి నా బిడ్డకు అనుకుంటాం. నేను వారి కుటుంబ సభ్యుడిగా పనిచేశాను కనుక మరి నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లో ఉంది. 1st క్లాస్లో పాస్ చేస్తారా, డిస్టింక్షన్లో పాస్ చేస్తారా, నో దట్ ఈజ్ అప్ టు యూ అని ఆ ప్రజల దగ్గరనే నా బాధ్యత పెట్టాను. నేను ఏం పనిచేసినా అనేది వాళ్ళ కళ్ళ ముందు ఉంది. సిద్దిపేట ప్రజలు గర్వపడే విధంగా, గౌరవపడే విధంగా పనిచేసినారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవార్డులు అంటూ వస్తే సిద్దిపేట పేరు లేకుండా, అవార్డు లేకుండా రాదు. ఉత్తమ మున్సిపాలిటీ అంటే సిద్దిపేట వస్తుంది, ఉత్తమ మండలం అంటే సిద్దిపేట వస్తుంది, హరితహారంలో 1st అంటే సిద్దిపేట వస్తుంది. ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఈ నియోజకవర్గ గ్రామాలు లేకుండా అవార్డులే ఉండవు. అట్లా ప్రజల కోసం, వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని నేను ఆ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయాను. ప్రజలు గర్వపడతారు. ఎక్కడైనా బయటకు పోయినప్పుడు మీరు ఎక్కడ అంటే సిద్దిపేట అనగానే ఓకే హరీష్ రావు గారి నియోజకవర్గము, మీరు అదృష్టవంతులు అని అట్లాంటి అనుభవాలు ఎంతోమంది ప్రజలు నాకు చెప్తుంటారు. అన్న మేము ఇక్కడ పోతే మాకు ఇంత గౌరవం, మీ పేరు చెప్పగానే ఇట్లన్నారు అని ఎంతో ఆనందంగా నాతో పంచుకుంటుంటారు. సో నాకు కూడా కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే, అంతకు మించింది ఇంకేముంటుంది. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తుల పేర్లు మీకు తెలుసంట? అది నిజమేనా సార్? దాదాపు మీ నియోజకవర్గం ప్రజలు ఇంట్లో అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ చాలా వరకు. అంటే మాకు ఏమైందంటే దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేగా పనిచేసే అదృష్టం దొరకడం వల్ల వివిధ సందర్భాల్లో వివిధ వర్గాల ప్రజలకు, ప్రజలతో మమేకమై పనిచేసి ప్రజలకు నేరుగా కలవడం ద్వారా, ప్రజల్ని నేరుగా వారితో మాట్లాడడం ద్వారా ప్రజా సంబంధాలు అనేటువంటివి బాగా బలపడ్డాయి.
ప్రజలు ఆల్మోస్ట్ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించేటువంటి స్థితికి అక్కడ చేరుకున్నాం. మ్యాక్సిమం టు ద మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా నేను సహాయశక్తుల కృషి చేశాం. సో దాంతో ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఏర్పడ్డది. ఏదైనా ఓటు ఆరో కాకపోతే కూడా అన్న చేతిలో ఉంటే చేసేవాడే, ఇది పాపం లేనట్టుంది అని నన్ను అర్థం చేసుకునేటువంటి స్థితికి ఆ ప్రజలు చేరుకోవడం నా అదృష్టం. సార్, ఎన్నికలు ఉండడం, ఉప ఎన్నికలు ఉండడం, ఏ ఎన్నికలైనా సరే మిమ్మల్ని అసలు మిమ్మల్ని ఎట్లా ఎంచుకుంటారంటే వాళ్ళు కనీసం ఏదో మెజారిటీ అని కాకుండా విపరీతమైన మెజారిటీతో మీరు గెలుస్తూ వస్తున్నారు. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మీ మెజారిటీ నేను రివర్స్లో చెప్తాను మీకు. ఇట్లా ఎట్లా అంటే, జనరల్గా ఒక్కసారి అంటే గాల్లో గెలుస్తాం, రెండవసారి అంటే ఉద్యమ ఊపులో గెలిచామనుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా మెజార్టీ పెంచుకుంటూ గెలవడం అనేది కొద్దిగా కష్టమైనటువంటిది. మొదటిసారి 24తో గెలిచినప్పుడు, రెండవసారి 48కి, మూడవసారి 64కు, తర్వాత 93,000కు, తర్వాత 95,000కు, ఇలా పెరుగుతూ గెలవడం, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తూ గెలవడం అనేది కొంత అరుదైనటువంటి విషయం. దానికి కారణం ఒకటే, కలిసి పనిచేయడం, ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఎన్నికల ముందు ఏది పడితే అది హామీ ఇచ్చి తిరిగి మనం మాట మారుస్తే ఏమైందంటే మన క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది కోల్పోతాం. మాకు ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ఎంత ఎదిగితే అంత ఒదగాలని నేర్పారు. అయ్యేదే చెప్పాలి, చెప్పింది తప్పకుండా తల తాకట్టు పెట్టయినా సరే అది చేయాలి, ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలనేది నేర్చుకున్నాం. సో దాంట్లో నుంచే మేము పనిచేస్తూ ముందుకు పోయినాం, ఆ విశ్వసనీయత అనేది పెంచుకోగలిగినాం. మ్యాక్సిమం ఒకటి ఏంటంటే, ప్రజలకు అన్నీ చేయడానికి దేవుడే, భగవంతుడే అన్నీ చేయలేడంటారు, మనం కూడా అన్నీ చేయలేకపోవచ్చు, కానీ ఒక సిన్సియర్ ఎఫర్ట్, ఒక ప్రయత్నం అయితే జరిగింది, మాకు కొంత చేశారు అనే ఒక అభిప్రాయం మనం వాళ్ళలో ఎప్పుడైతే కలుగుతుందో వారు పోగొట్టుకోరు. లీడర్ ఎంత ఎదిగితే నియోజకవర్గానికి అంత లాభం అవుతుంది. ఎదిగిన నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఎదగడం అంటే ఎట్లా, మన పర్సనాలిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్గా మనకు సమాజంలో, ప్రభుత్వంలో, అధికారుల్లో పలుకుబడి పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి. నియోజకవర్గ సమస్యల మీద, ప్రజల మీద, అవసరాల మీద అవగాహన ఇంకా పెరుగుతుంది. పెరిగిన అవగాహన, పెరిగిన పలుకుబడి, ఈ రెండింటిని కలగలిపి నిజాయితీగా పనిచేస్తే తప్పకుండా ఫలితాలు సాధించవచ్చు. సో మనం ఎట్లెట్లా ఎదిగినా కొద్దీ, మనకు ఎట్లెట్లా ఎక్కువ రోజులు ఎమ్మెల్యేగా పనిచేసినా కొద్దీ ఏమవుతుందంటే, ఇంకేం మిగిలింది, ఇంకేం కావాలి, ప్రజలు ఏమడుగుతున్నారు, ప్రజల ఇంటరాక్షన్లో మనకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఆ పనులను ఎలా సాధించుకోవచ్చు, దాన్ని ఎలా ప్రజలకు చేసి పెట్టవచ్చు అనే విషయంలో కూడా మోర్ క్లారిటీ, మోర్ విజన్, మోర్ ఎఫర్ట్ బాగా చేసేటువంటి అవకాశం కూడా నాయకుడికి దొరుకుతుంది. అట్లా నా ఎదుగుదల ఉంది, ఆ ప్రజలు నా పట్ల ఆ ప్రేమను చూపించారు. కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ ఎంతవరకు మీలో ఉందండి? ఎస్పెషలీ ఆయన కూడా సిద్దిపేట నుండి 6 సార్లు గెలిచారు, అంటే ఆయనది డబుల్ హ్యాట్రిక్. ఇప్పుడు మీది ఐ థింక్ డబుల్ హ్యాట్రిక్ అవుతుంది ఇప్పుడు. సో మీరు ఆయన ఇప్పుడు సమాంతరంగా ఒకే డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశలో ఎరగని నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గొప్పతనం ఏంటంటే, మేమన్నా ఒక సిద్దిపేటలో ఉన్నాం, ఆయన సిద్దిపేటలో గెలిచారు, అక్కడి నుంచి కరీంనగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి మహబూబ్నగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి గజ్వేల్ వస్తే గెలిచారు. ఎక్కడికి పోయినా బహుశా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకుడు కేసీఆర్ ఉంటారు. ఇన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలు కొట్లాడిన నాయకుడు కూడా ఈ దేశంలో కేసీఆరే ఉంటారు. సో వారి నుంచే మాకు స్ఫూర్తి. ఒక క్వశ్చన్ సార్, జనరల్గా రాజకీయ నాయకులు చాలా లౌక్యంగా, లేకపోతే ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది మాట్లాడాలని ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారు మాత్రం ముక్కుసూటిగా, ఏది ఉంటే అది, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే ఇది రాంగ్, ఇది రైట్ అంటే ఇది రైట్, కమ్ వాట్ మే, ఎవరు ఏమన్నా అనుకోని, ఐ డోంట్ కేర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అన్నట్టు గెలిపిస్తూనే వస్తున్నారు. మీ యాటిట్యూడ్ కంప్లీట్ కాంట్రాస్ట్, అంటే మీరు లౌక్యం అని అంటలేదు, అలానే ముక్కుసూటిగా కూడా వెళ్ళరు, బట్ యు ఆర్ వెరీ వెరీ, అంటే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ టు పీపుల్. సో ఇది ఎట్లా, ఈ కాంట్రాస్ట్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఒక్కొక్కరిని ఒక రకంగా చూసుకుంటారు. కేసీఆర్ గారి బలం అదే, బలహీనత అదే. వారు ఎందుకంటే వారిని ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆ విశ్వసనీయత అనేది కేసీఆర్ గారికి ఉంది. సో ఆయన క్రెడిబిలిటీ అనేది అట్లా బాగా పెరిగి ఉన్నది, అందువల్ల వారిని ప్రజలు అట్లనే చూస్తారు. ఆయన ఏదన్నా గట్టిగా కాదు అని చెప్పినా కూడా ప్రజలు కేసీఆర్ గారిని తప్పుగా తీసుకోరు, ఆయన నిజమైన నాయకుడిగా, ఎస్ ఆయన అంతే అన్నట్టుగా కొంతమందికి ఆ చెరగని ముద్ర అనేది పడుతుంది, అట్లా కేసీఆర్ గారికి కూడా పడ్డది. సో మేము కొంచెం, ఎందుకంటే వారి స్థాయి వేరు, వారి స్థాయిలో వారు ఏది మాట్లాడినా
అంత పెద్ద పర్సనాలిటీ కనుక తెలంగాణని సాధించినారు కనుక డెఫినెట్గా వారు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ అనేది కేసీఆర్ గారు ఉంటుంది. సో మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులుగా మేము కొంత ఎదిగి ఒదిగి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. సో వీ కెనాట్ కంపేర్, అంటే ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు, బక్క కేసీఆర్ని ఒక్కడిని చేసి అందరు కలిసి మీద పడుతున్నారయ్యా, ఏంది ఇది అని అన్నారు. దాన్ని అంటే మీరు ఏ రకంగా దాన్ని యాక్చువల్గా అర్థం చేసుకుంటారండి? వాట్ డస్ ఈ మీన్ బై సేయింగ్ దాట్? అంటే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ బక్కగా ఉన్నాడు, గీతతో ఉన్నాడు, గీనతో తెలంగాణ ఏడైతుంది అని కూడా మాట్లాడారు. ఈ బక్క పలిచిన కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని ఆ రోజుల్లో కొద్దిమంది నాయకులు జోకులు వేసేవాళ్ళు, హెకిల్ చేసేవారు, రకరకాలుగా మాట్లాడేవారు. కానీ ఆ బక్కపల్చిన నాయకుడే ఇవాళ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు అనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది, ప్రజలందరి నాలుకల మీద ఉంది. ఇప్పుడు ఈ బక్కపల్చిన నాయకుడి మీద ఇంతమంది బయలుదేరిండ్రు అని రాజకీయ ఉపన్యాసంలో ప్రజలను కదిలించడానికి, ప్రజల గుండెని హత్తుకోవడానికి కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆ మాటలు గతంతో కలిసి ఉన్నాయి కదా. ఈ బక్కపల్చిన నాయకుడితో తెలంగాణ వస్తుందా అని ఆ రోజు మాట్లాడినారు. మళ్ళీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ చిత్త అయిపోయినారు, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అలాంటి దాడే జరుగుతుంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ప్రతి పార్టీకి దెర్ ఇస్ అ ఫేస్, ప్రతి పార్టీకి ఒక ఫేస్, చీఫ్ మినిస్టర్ ఫేస్ ఒకటి ఉంటుంది, దిస్ పర్సన్ ఇస్ అ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. మహాకూటమికి ఎవరు? కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, మత కలహాలు, ముఖ్యమంత్రులను దించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినవి, మన కళ్ళ ముందే ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ముగ్గురు మారినరు. మొన్న కూడా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇలా ముఖ్యమంత్రులను మార్చడం మీద, పదవుల మీద ధ్యాస ఉంటుంది, కానీ పరిపాలన మీద తక్కువ ఉంటుంది. టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఆ కంట్రోల్, ఆ వన్ మ్యాన్ కమాండే ఈరోజు ఈ రాష్ట్రానికి బలం. ఎట్లాంటి ఈరోజు చూడండి, ఈ 4.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక గంట కూడా కర్ఫ్యూ లేదు. ఈ 4.5 ఏళ్లలో ఒక్క మత కలహాలు జరగలేదు రాష్ట్రంలో, ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగలేదు. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళల భద్రత పెరిగింది. సో ఒక మంచి లా అండ్ ఆర్డర్ను ఒక మంచి పాలకుడు ఉంటే, ఒక ప్రభుత్వం మంచిగా ఉంటే ఇంత బాగా చేయొచ్చు అనేది ఈ 4.5 ఏళ్ల పరిపాలన ఒక ఉదాహరణ. సో సింగిల్ లీడర్షిప్ ఆల్వేస్ హెల్ప్స్ అంటారా మీరు? డెఫినెట్, సింగిల్ లీడర్షిప్. దాంట్లో బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలం నాయకుడిలో చిత్తశుద్ధి ఉంటే అది బలం. ఆ చిత్తశుద్ధి ఇవాళ కేసీఆర్లో ఉంది, అదే తెలంగాణకు బలం, కేసీఆర్కు బలం. ఈ మధ్య సిద్దిపేట వెళ్ళొచ్చాను, అంటే వేరే ఒక డాక్యుమెంటరీ షూట్ విషయంలో వెళ్ళాను. అసలు ఐ వాజ్ యాక్చువల్లీ సో అమేజ్డ్. నేను సిద్దిపేట వెళ్ళి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది సార్, 4.5 సంవత్సరాలు అంటే ఎలక్షన్కి ముందు వెళ్ళాను. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ అండ్ అమేజ్డ్ అండ్ మీరు ఏ అడ్జెక్టివ్స్ పెడితే అడ్జెక్టివ్స్ పెట్టుకోండి, వండర్ఫుల్ డెవలప్మెంట్ అక్కడ. బట్ హౌ వాజ్ దట్ యాక్చువల్లీ పాసిబుల్ అండి? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ దిస్ హియర్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ లైక్ అ జర్నలిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ లైక్ అ పర్సన్ హూ విజిటెడ్ దట్ ప్లేస్. ఆ ప్రజలకు ఏం కావాలనేది నేను గతంలో 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన కనుక ఒక క్లారిటీ ఉంది నాకు. జనరల్గా కొత్త గెలిచిన ఎమ్మెల్యేకి ఏమైందంటే ఒక అవగాహన పెంచుకోవడానికే వ్యవస్థ మీద, నియోజకవర్గం మీద అవగాహన పెంచుకునే వరకే పుణ్యకాలం పోతుంది. కష్టం అంటే నాట్ ఫర్ ఆల్ బట్ జనరల్గా జరిగేది, మళ్ళీ వేరే వాళ్ళని చిన్నబుస్తున్నాను కాదు. జనరల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సెక్రటరేట్ అంటే ఏంటి, డైరెక్టరేట్లు ఏంటి, అసలు కలెక్టరేట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తాయి, ఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది అనే వ్యవస్థ మీద అవగాహన కలగడం, ప్రజల అవసరాలు, ప్రజల డిమాండ్స్, దాని మీద ఒక అవగాహన కలగడానికి కొంత సమయం పడుతుంది. కొంచెం సీనియర్ లీడర్గా మనం 4 సార్లు గెలిచే వరకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంటుంది, వాట్ డూ యూ వాంట్. సో డే 1 యూ విల్ స్టార్ట్ వర్కింగ్. నిజంగా చెప్పాలంటే డే 1 కూడా కాదు, ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డేనే ఐ స్టార్టెడ్ మై వర్క్. ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్. సో ఎనీవే ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై జాబ్ టు డెలివర్. సో జనరల్గా ఎన్నికలు అయిపోతే రిజల్ట్ ఏమొస్తుంది అనే ఉత్కంఠను, టెన్షన్ నాలో ఉండదు కదా. సో నెక్స్ట్ డే నుంచే ఏంటి మనం, మన ప్లానింగ్ ఏంటి, మన పనులు ఏంటి అనేది నెక్స్ట్ డే నుంచి విల్ స్టార్ట్ వర్కింగ్. అండ్ వ్యవస్థ మీద అధికారులు, ఉద్యోగులు, పనితీరు ఎలా పని తీసుకోవాలి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ అవసరం. అది మేము బాగా నేర్చుకున్నాం కేసీఆర్ గారి దగ్గర. తిడితేనో, అరిస్తేనో, లొల్లి పెడితేనో, చీవాట్లు పెట్టే పనులు జరగవు. ప్రేమతో, ఎఫెక్షన్తో యూ కెన్ డూ మోర్ డెలివర్. So you have to take them into confidence. You have to choose right people. Then you can deliver the things. Oka manchi udyogi dorakadam ee rojullo kontha manchi adhikar dorakadam kuda kontha important. Aa sariyaina adhikarini, sariyaina udyogini sariyaina sthanamlo pettukovadam motta modatidi. Rendavadi prabhutvam nunchi nidulu raabattukovadam.
మూడవది దాన్ని వేగవంతంగా నాణ్యతతో సకాలంలో ప్రజలకు అందించడం. నాలుగవది చేసిన పనిని ప్రజల మదిలో రిజిస్టర్ కూడా చేయాలి. చేయడం ఎంత ముఖ్యమో, మా అన్న చేసిండు, మా లీడర్ చేసిండు అనేది కూడా రిజిస్టర్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందువల్ల మేము ఇది చేసుకోగలిగాం సిద్దిపేటలో. సో అన్ని పనులు ప్రభుత్వం నుంచే జరగవు. కొన్ని ప్రభుత్వంతో సంబంధం లేని పనులు ఉంటాయి. ప్రజల భాగస్వామ్యం చేయడం ద్వారా హరితహారం ప్రోగ్రాం మేము చేయగలిగినాం. క్లీన్లీనెస్, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, చెత్త కుండీ లేని పట్టణము, ప్రజలను భాగస్వామ్యం చేసి ఆ క్లీన్లీనెస్లో ఎడ్యుకేట్ చేస్తూ పోయినాం. మేము ఏదో వేరే మీటింగ్ పోయినా అక్కడ నేను చెత్త గురించి మాట్లాడతా, నీటి వృధాన్ని అరికట్టమంటాము, చెట్లు పెట్టండి అని చెప్తాము, ఇంటి ముందు మురికి కాలువలో నీళ్లు పోయొద్దు, చెత్త పడేయొద్దు అని చెప్తుంటాం. ఇట్ మే నాట్ బి ద మీటింగ్, మీటింగ్ సందర్భం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నానో, లేకపోతే కంటి వెలుగుల కార్యక్రమంలో పోయానో, లేకపోతే ఇంటి స్థలాలు పంచుతున్నాము కావచ్చు. కానీ ఇంటి స్థలాల గురించి ఒక నిమిషం మాట్లాడతాం. బట్ ఐ స్పీక్ ఫర్ 30 మినిట్స్, దిస్ ఈజ్ మై టౌన్. నీ ఇల్లు నీకు ఎంత ముఖ్యమో, మన పట్టణం మనకు అంత ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏం చేయలేము. యూ హ్యావ్ టు కోఆపరేట్ అని ప్రజలను కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూ, ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ, ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అట్లా డెవలప్మెంట్ మీన్స్ 4 రోడ్లు, 4 బిల్డింగ్లే డెవలప్మెంట్ కాదు. ప్రజల ఆరోగ్యం, ప్రజల యొక్క విలువలు పెంచడం, ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం. సో వీటన్నిటిని జాగ్రత్తగా మేము తీసుకొని పోతుంటాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ రెండింటి విషయాలకు వస్తే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ని అసలు మీరు, ఐఎమ్ ష్యూర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక లెక్కేసుకొని ఉంటారు, ఇదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు సంథింగ్, బట్ 4.5 ఇయర్స్లోనే మోర్ దెన్ 60% కంప్లీట్ అవ్వడానికి, ఐ డోంట్ నో 60 or 70, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ కంప్లీట్ అవ్వడానికి ఇస్ ఇట్ దట్ ప్రాక్టికలీ పాసిబుల్ అండి? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ? అంటే ఒకటి, అది బేసికల్లీ కేసీఆర్ గారి కమిట్మెంట్. వారు ఏంటంటే, ఏదో ఒక టార్గెట్ లేకపోతే మనం పనిచేయం. హీ ఫీల్స్ దట్ మనిషికి ఒత్తిడి ఉండాలి, నెత్తి మీద ప్రెషర్ ఉంటేనే పనిచేస్తారు అని. వాస్తవానికి అవసరం లేదు, మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆయన ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు, నేను ఓట్లే అడుగా అన్నాడు. ఆ భయానికి ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కడి వాళ్ళు అక్కడ పరుగులెత్తి పనిచేసారు కదా. అంటే ఈ వాంట్స్ దట్ డెలివరీ షుడ్ హ్యాపెన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ కమిట్మెంట్, నార్ ఇట్ ఈస్ ఎ కంపల్సరీ థింగ్. 60 ఏళ్ళ నుంచి కానీ నేను ప్రజలు నేను 4 ఏళ్ళలో చేస్తామని కూడా ఆశించారు. కానీ ఆయన నిజంగా ఈ ప్రజలకు చేయాలనే తపన ఉన్న నాయకుడు కనుక, మా అందరి మీద ప్రెషర్ ఉండాలి కదా. ఓట్లు అడగాని తన వరకు ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే, ఏ మంత్రికి ఆ మంత్రి, అమ్మో అని తల్లడిల్తుంటారు, తనలాడుతుంటారు. అండ్ సీఎం గారు ఇంకోవైపు ప్రతి క్యాబినెట్లో తోముడే, ప్రతి మీటింగ్లో ఎమ్మెల్యే కనబడేటప్పుడల్లా నీది ఏందాక వచ్చిందని అడగడమే. రెగ్యులర్గా రివ్యూలు చేస్తే కూడా జనరల్గా చీఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రివ్యూ చేస్తారు డిపార్ట్మెంట్. ఈ సీఎం గారిది తేడా ఏంటంటే, ఐఏఎస్తో చేయడు, కింద ఉండే మండలంలో ఉండే ఏఈతో రివ్యూ చేస్తాడు. ఈ విల్ టాక్ టు ఏ విఆర్ఓ, ఈ విల్ టాక్ కలెక్టర్లతో మాట్లాడాడు ఆయన, అవసరమైతే సర్వేయర్తో మాట్లాడతాడు, విఆర్ఓతో మాట్లాడతాడు. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని, ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ ఇస్తాడు. దట్ ఈస్ ద సక్సెస్. సోనియా గాంధీ గారు అన్న మాటల్ని మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారండి? ఎస్పెషలీ ఆవిడ ఒక మాట అన్నారు, నేను తెలంగాణ ఇచ్చాను, తెలంగాణ తీసుకొచ్చాను, 4.5 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వస్తే ఈ ప్రజలందరినీ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది, నాకు బాధగా ఉంది. ఇది పొలిటికల్ సెంటిమెంటల్ డైలాగ్. ఎందుకంటున్నా అంటే, తెలంగాణ మీరు ఇవ్వలే, ప్రజలు లాక్కున్నారు, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఢిల్లీలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టారు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇవ్వంది కాంగ్రెసే కదా, 5 ఏళ్లలో ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా మా ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసి అసలు టీఆర్ఎస్ పార్టీనే ఫినిష్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తెలంగాణ అంటే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు. ఏం తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు. సో అట్లా హెకిల్ చేసిండు మమ్మల్ని ఆ రోజు. కానీ దే హ్యావ్ నాట్ గివెన్. ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ? ఇదే రోజు, ఈరోజు నవంబర్ 29, కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి దినం, తెలంగాణ ఉద్యమానికి ఒక చాలా కీలకమైనటువంటి రోజు ఇవాళటి రోజు. మలుపు దిప్పింది ఉద్యమాన్ని. ఇగో ఈ రోజు ప్రారంభించిన దీక్ష అయితే నా శవయాత్ర, లేకపోతే జైత్రయాత్ర అనేటువంటి మాట చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాడు కేసీఆర్. నిజంగా అది జైత్రయాత్ర అయింది. ఆ రోజు డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం గారు ఇచ్చిన ప్రకటన ఏంటి? కేసీఆర్ గారు మీ దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. అంటే ఇది కాంగ్రెస్ ఇచ్చినట్ట, కేసీఆర్ తెచ్చినట్ట. ఆ దీక్షే జరగకపోతే ఆ ప్రకటన రాత్రి వచ్చేదా?
సో ఈ తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, సోనియా గాంధీ గారు కడుపు తరక్కుపోతుంది అన్నారు. ఎందుకు తరక్కుపోతుంది? 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినందుక, రైతు బంద్ ఇచ్చినందుక, రైతు భీమా ఇచ్చినందుక, ఇవన్నీ ఒక ఎత్తు. దేశ స్థాయిలో స్వామినాథన్ గారు ఈజ్ ద మోస్ట్ క్రెడిబుల్ మ్యాన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఆయన వ్యవసాయానికి బాగా పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. ఈ దేశంలో ఉండే ప్రముఖమైనటువంటి సంస్థలు ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఎకనామిక్ టైమ్స్ కానీ, ఇండియా టుడే కానీ అనేక సంస్థలు బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు మనం చేపట్టిన మిషన్ కాకతీయను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్గా కేంద్ర మంత్రి ఉమాభారతి గారు దేశమంతా దీన్ని అమలు చేయండి అని చెప్తే ఒక మహారాష్ట్ర, ఒక బుందేల్ఖండ్, అనేక రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి. మ్యాక్సెసే అవార్డు గ్రహీత, వాటర్మెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేందర్ సింగ్ ఆయన బర్త్డేను తెలంగాణ చెరువు కట్ట మీద చేసుకొని మనని అభినందించిపోయాడు. ఇక్రిశాట్ అభినందించింది. నాప్కాన్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబార్డ్ యొక్క సంస్థ నాప్కాన్స్ మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభాలను చెప్పి ఒక బుక్లెట్ే ప్రింట్ చేసి మనల్ని అభినందించిపోయింది. లైక్ ఈ ప్రభుత్వం చేసే షీ టీమ్స్, మనం చేపట్టిన షీ టీమ్స్ను బెంగళూరు పోలీసులు వచ్చి ఇది ఎలా చేస్తున్నారో మన దగ్గర చూసి నేర్చుకొని దీన్ని బెంగళూరులో అమలు చేస్తున్నారు. మనం చేపట్టిన మిషన్ భగీరథ బాగుందని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేనిఫెస్టోలో పెట్టుకొని మేము కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలాగా ఇంటింటికి నల్లబెడతాం, మంచినీళ్ళు ఇస్తాము అంటున్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి వినియోగదారుడికి, రైతుకు 24 గంటల నాణ్యమైన పవర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్తే కొన్ని 100 చెప్పగలుగుతానే. సో ఇవన్నీ చేసినందుకు వారి కడుపు తరక్కుపోతుందా? పొలిటికల్ డైలాగ్. ఏమైనా ప్రజలను సెంటిమెంట్గా కదిలిచ్చి 4 ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం. నేను కూడా పొలిటికల్గా చెప్పొచ్చు, అయ్యో తెలంగాణలో అధికారంలో లేమని వాడి కడుపు తరక్కపోతుందా, రేపు కూడా మళ్ళీ అధికారంలోకి రామని అర్థమై కడుపు తరక్కపోతుందా, కేసీఆర్ లాంటి మంచి నాయకుడు లేడని కడుపు తరక్కపో, ఇలా నేను 100 చెప్పగలుగుతానండి. సో ఇట్స్ ఆల్ పొలిటికల్ థింగ్స్, బట్ పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముంది, ఈరోజు ఏముంది, తెలంగాణ ఎట్లా వచ్చింది, మనం ఎన్ని మాట్లాడుకున్నా మనకంటే తెలివైనటువంటి వాళ్ళు ప్రజలు, దే నో వెరీ వెల్. మిషన్ కాకతీయ పథకం ద్వారా ఎన్ని చెరువులు యాక్చువల్గా మీరు రిట్రీవ్ చేద్దాం అనుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని చేశారు, ఇంకెన్ని చేయాలి? దాదాపుగా తెలంగాణలో 46,000 చెరువులు ఉన్నాయి. ఇప్పటికీ 35,000 పైగా చెరువులు మేము పనులు చేపట్టాం. ఆల్మోస్ట్ 25,000 చెరువులు పనులు పూర్తయినాయి, మిగతాయి వివిధ దశల్లో ఉన్నాయి. బట్ నంబర్ వైజ్ ఇట్లా ఉంది, బట్ క్వాంటిటీ వైజ్ చూసినప్పుడు 80% వర్క్ ఈజ్ డన్. అంటే పెద్ద చెరువులు, ఎక్కువ ఆయకట్టున్న చెరువులను మొదటి దశలో తీసాం. ఇప్పుడు ఏమైనా మిగిలినవి ఉంటే చిన్న చిన్నవి మిగిలినవి చాలా వరకు. అందరూ ఏమన్నా, మీకు ఏమన్నా ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఉందా? నాకు అర్థం కాదు. హౌ ఇస్ దిస్ మిషన్ భగీరథ పాసిబుల్? కాళేశ్వరం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే పీపుల్ ఆర్ సేయింగ్ అదొక వండర్, దట్ ఈస్ అ వండర్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటిది ఒకటి ప్రాజెక్టే లేదు అని అంటున్నారు. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇప్పుడు మనిషికి నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టు ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ ఉద్యమ స్ఫూర్తి పరిపాలనలో కూడా కొనసాగింది. ఇవాళ కేసీఆర్ గారు మాకు టార్గెట్లు పెట్టి మాతో పనిచేయించారు. వారి రివ్యూస్, వారి టార్గెట్స్ కూడా డెఫినెట్గా మా మీద ఉంటాయి. మేము కూడా ఉద్యమాల్లో నుంచి వారి నాయకత్వంలో ఎదిగిన వాళ్ళం కనుక డెఫినెట్గా ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకొని పనిచేస్తాం. ఇవాళ మీరు, నేను, మనకు మనం చెప్పుకోవడం కాదు, ఈ దేశానికి ఇరిగేషన్ రంగంలో అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్, దాని చైర్మన్ మసూద్ హుస్సేన్ గారు అని ఉంటారు. ప్రాజెక్టుకు అనుమతుల కోసం మేము దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు సైట్ విజిట్కి వస్తారు. సిడబ్ల్యూసీ చైర్మన్, డైరెక్టర్స్, మెంబర్స్ అందరు కూడా వస్తారు. ఆఫ్టర్ సీయింగ్ ద ప్రాజెక్ట్, ఆఫ్టర్ సీయింగ్ ద వర్క్, ఆయన 2 రోజులు మొత్తం తిరిగి వెళ్ళేటప్పుడు నేను కటిసిగా కలిశాను. సో అప్పుడు వారు నాతో అన్నది ఏంటంటే, రావు గారు నిజంగా ఇది అద్భుతం, దేశానికే మేము నేర్పిస్తాం అనుకుంటాం, కానీ ఇవాళ నేను ఒక చైర్మన్గా చెప్తున్నా, మేము నేర్చుకున్నాం ఇక్కడ అని ఒక మాట అన్నాడు. దేశవ్యాప్తంగా ఉండే మా ఇంజనీర్లను మీరు అనుమతిస్తే నేను ఇక్కడికి పంపిస్తా, వాళ్ళు వచ్చి చూసి నేర్చుకుంటారు, ఇది మాకు ఒక ఎక్స్పీరియన్సు, ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉండదు, అసలు ఇంత వేగంగా జరుగుద్దని కలలో కూడా ఊహించమని చెప్తారే, విత్ ప్లెజర్ సార్, అది మా గౌరవం, మా గర్వం, మీరు పంపండి సార్, మా తెలంగాణ ప్రజల గర్వానికి గర్వపడతారు, మీరు పంపండి అన్నాను. అంటే 3 దఫాలుగా ఈ దేశంలో ఉండే సిడబ్ల్యూసి ఇంజనీర్లు వస్తే మేము ఆతిథ్యం ఇచ్చి 3 రోజులు ఆ ప్రాజెక్ట్ చూపించాం. సో దట్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ డన్. ఇది మనం కాదు,
సిడబ్ల్యూసీ లాంటి ఒక చైర్మన్ దాని మెంబర్స్ దాన్ని గుర్తించి మనని అభినందించిందంటే మన ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు గడ్కరీ గారు మహారాష్ట్రలో ఒక సమావేశం జరిగేటప్పుడు, తర్వాత ఉమాభారతి గారు, తర్వాత వచ్చిన గడ్కరీ గారు మహారాష్ట్ర ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర ఇంజనీర్లతోని మహారాష్ట్ర మినిస్టర్తోని ఒక రివ్యూ సమావేశం చేసేటప్పుడు ఆ రివ్యూలో అన్నారట, వారు అఫీషియల్ రివ్యూలో, సి తెలంగాణకు దేకో కైసా కామ్ కర్రే, వా జాకే ఆప్ సీఖనా చాహియే, ఓ మంత్రి కైసా కామ్ కర్రే, ఉన్కా ఇంజనీర్స్ కైసా కామ్ కర్రే, ఆప్ లోగ్ ఐసా కైసా కర్రే, వా జాకే సీఖో దేకో ఉన్కే పాస్ యు గో అండ్ లర్న్ అని చెప్పి, దేశంలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు, ఒక కేంద్ర మంత్రి గడ్కరీ గారు వారి మహారాష్ట్ర సమావేశంలో మనల్ని మెచ్చుకున్నారంటే మనం ఎట్లా పనిచేస్తున్నాం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సార్, గజ్వేల్లో ఉన్న కోమటి బండ అంత ఎత్తులో ఉంది, గజ్వేల్ గ్రిడ్ అని, అసలు అంత ఎత్తు నుంచి అసలు నీళ్లు పంపించి అక్కడి నుంచి పంపింగ్ చేయించడం, హౌ వాజ్ దట్ పాసిబుల్ సార్? అంటే ఆ కాన్సెప్ట్ కేసీఆర్ గారిది. బేసిక్గా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లోయర్ మానే డ్యామ్ నుంచి సిద్దిపేటకు నీళ్లు తెచ్చేటప్పుడు ఆ గుట్ట మీదకి తీసుకొచ్చి ఆ గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామంలో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు అక్కడి నుంచి ఇంటింటికి నల్లలో వెళ్ళడం, అది సక్సెస్ అయింది 10 సంవత్సరాల పాటు. ఆ ఎక్స్పీరియన్స్ను రాష్ట్రం మొత్తం రిపీట్ చేసినారు కేసీఆర్ గారు. సో ప్రతి గ్రామంలో పంపు మోటార్ ద్వారా నడపాలంటే ఒక మోటార్ కాలిపోతుంది, మెయింటెనెన్స్ పాసిబుల్ కాదు, ఎవ్రీడే ఆ సమస్యలను అడ్రస్ చేయగలిగే మెకానిజం మన దగ్గర ఉండదు, ఆ ఓనర్షిప్ మన దగ్గర ఉండదు. అలాంటి గుట్ట ఎక్కించి అక్కడ నుంచి నియోజకవర్గం అంతా పోయినప్పుడు ఒక్క మోటార్ మాత్రమే ఆ గుట్టను ఎక్కిస్తుంది. ఆ ఒక్క మోటార్ను మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ పెడితే మెయింటెనెన్స్ ప్రాపర్గా జరిగి నియోజకవర్గం మొత్తం కూడా నీళ్ళు పోతాయి. కానీ ప్రతి ఊరుకు పంపింగ్ సిస్టము, ప్రతి ఊరికి మోటార్ పెడితే ఆ ఊరూరికి కరెంటు ఉందా లేదా, మోటార్ గాలిందా, స్టార్టర్ గాలిందా, నీళ్ళు పోతున్నాయా లేవా చూడాలంటే ప్రాక్టికల్గా సమస్యలు వచ్చి సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సో ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే ఎత్తైన ప్రాంతం మీదకి మనం నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి గ్రావిటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్తే సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, నడుస్తుంది అనేటువంటి స్వీయ అనుభవంలో నుంచి కేసీఆర్ గారు రూపకల్పన. సరే, ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి? 90 నుంచి 100 సీట్లు వస్తాయని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు. వీళ్ళు ఎంత ఆర్భాటం చేసినా, వీళ్ళు ఎంత ప్రచారం చేసినా డెఫినెట్గా 90+ అరౌండ్ 100 సీట్స్తో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పక్క. సో ఈసారి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బంగారు తెలంగాణ అన్నది సాకారం అయిపోతుంది? తప్పకుండా సాకారం అవుతుంది. ఇప్పటికే ఆ బంగారు తెలంగాణలో చాలా అడుగులు ముందుకు పడ్డాయి, ఆ పరంపర కొనసాగుతుంది, మనం దగ్గరగా చేరుకుంటాం.